అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేక ఒక పక్క సెంట్రల్ చూస్తే సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అని సర్వీస్ ట్యాక్స్ అని రాష్ట్ర VAT ట్యాక్స్ ఆన్ లగ్జరీస్ హార్స్ రేసెస్ ఎంట్రీ ట్యాక్స్ వెహికల్స్ చేయడం డెవలప్మెంట్ చేస్తాం పర్చేస్ ఆఫ్ ఇవన్నిటి వల్ల క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్స్ వచ్చిందండి. ట్యాక్స్ పైన ట్యాక్స్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ ట్యాక్స్ ఉండడం అదే మరి ట్యాక్స్ రావడం వ్యాపారాలు చేయడం ఒక రాష్ట్రం నుంచి గూడ్స్ రావడం కానీ ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే స్లోగన్ తీసుకొని ఒక వినూత్నమైన కార్యక్రమానికి నాంది పలికారు. ఇలాంటి సమయంలో దీన్ని కూడా సమర్థిస్తున్నారు. రాజకీయాలకు అపోజిషన్ పార్టీస్ కానీ ఏ పార్టీ అయినా సరే అందరూ సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే దేశం ఆర్థిక సంస్కరణ తర్వాత ఇది ఒక విప్లవమైనటువంటి ఆర్థిక సంస్కరణ ఒక పెద్ద సంస్కరణ ఇది. రేపు రాబోయే రోజుల్లో దేశంలో 2% అదే మరి జీడిపి కలిసే అవకాశం పెరిగే అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ VAT సెంట్రల్ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ ఆల్ ఫార్మ్స్ కానీ స్టేట్ సెక్టర్స్ కానీ సబ్ ఛార్జెస్ అన్ని కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ స్పెషల్ అడిషనల్ డ్యూటీ అని కానీ సెంట్రల్ స్టేషన్ సబ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కలిసే అవకాశం ఉంది. అంటే దేశంలో మొట్టమొదటిగా ఒకే ట్యాక్స్ రకాన్ని మనం శ్రీకారం చెప్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగిలిన ప్రభుత్వాలు వివిధ స్థాయిలో వివిధ రూపంలో చేసే పరిస్థితి వచ్చింది. కేవలం జీఎస్టీ వల్ల అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఒకే ట్యాక్స్ విధానానికి నాంది పలుకుతున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇందులో ఉద్దేశం జీఎస్టీ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వేసేది సిజిఎస్టీ ఉంటుంది, రాష్ట్ర గవర్నమెంట్ వేసేది ఎస్జిఎస్టీ ఉంటుంది. ఈ రెండు కూడా ఒక అవగాహన చేసుకుంటే పోతాం దిశ. అదే మరి దిశ ఈరోజు చూస్తే మొత్తం రేషియో కూడా మనం చూసినప్పుడు దీనికి ఒక కౌన్సిల్ పెట్టారు. ఈ కౌన్సిల్ కూడా అందరూ ఫైనాన్స్ మినిస్టర్స్ కానీ అదే మరి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ కౌన్సిల్ ఉంటుంది. ఇందులో కూడా 3/4 మెజారిటీ వస్తే తప్ప దాని ప్రకారం అమలు చేసే పరిస్థితి ఉండదు. అందరూ కూడా వెయిటేజ్ చూస్తే సెంట్రీకి ఒక 1/3 భాగం ఉంటుంది, కేంద్రానికి 2/3 దిశ. ఇది కూడా మనం చూసినప్పుడు ఇటీవల కౌన్సిల్ కూడా నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాల ప్రకారం చూస్తే 0% ట్యాక్స్ కానీ 15% కానీ 25% అని 5 కేటగిరీలు దాని ప్రకారం ట్యాక్స్ అని ఉంటాయి దిశ. అయితే ఈరోజు ఇది ఒక వినూత్నమైన మార్పు. ఈరోజు మాట చెప్పాలంటే మరో ఆర్థిక సంస్కరణకి రూపకల్పన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది, నరేంద్ర మోడీ గారు చేశారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా దేశంలో ఇంకా పెద్ద ఎత్తున మార్పు అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ ట్యాక్స్ విధానాల వల్ల హెరాస్మెంట్ వల్ల అవినీతి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఒకే
ఎలక్షన్ వచ్చిన తర్వాత అది కూడా ఎలక్ట్రానిక్ ఇవన్నీ పే చేసిన వల్ల ఆల్ ఇండియా లెవెల్ ప్యాన్ నెంబర్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడ్ అయిన తర్వాత చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఇది ఒక వినూత్నమైన చాలా దేశాలు ఇప్పటికే ఉంటున్నాయి. ఇప్పుడే డివియేషన్ సందర్భాల్లో
ఎవరైతే ఇటువంటి క్రీడాకారులను ప్రోత్సహించినట్లయితే యువతను రైతు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. మొత్తం క్రీడాకారులు ఉద్దేశంతో యువతకి ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా అనేక బెనిఫిట్స్ దిశ ఆవిడ కృషి ఫలితంగా రాబోయేటువంటి రోజులు ఈ యాక్ట్ పాస్ అయిన వెంటనే రాష్ట్ర ఒక గ్రూప్ వన్ సర్వీసెస్ ఆవిడకి ఇవ్వాలనేటువంటి అపాయింట్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా ధన్యవాదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష పెట్టండి అధ్యక్ష, ఇది స్పోర్ట్స్ ని కూడా చాలా ఎంకరేజ్ చేసి అంటే ఒక ఏదో ఆటలు ఆడుతున్నారు టైం వేసే భావన కొంతమందిలో ఉంది అధ్యక్ష. కానీ స్పోర్ట్స్ ద్వారా కూడా ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు రావడానికి అవకాశం కల్పించడము ఏదో చిన్న చిన్న కోర్సులు కాదు అధ్యక్ష. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ రేషనలైజ్ చేసిన స్టేట్ ప్యాటర్న్ పే స్ట్రక్చర్ ని కూడా మనం ఈ బిల్ లో రూపొందించుకోవడం కూడా అధ్యక్ష. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్ అధ్యక్ష. గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద యంగ్స్టర్ అండ్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అధ్యక్ష. మొదలని మన తెలుగు జాతి గౌరవం కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతిపక్షం వారు ఇంకా ఏదో గొడవ చేయటము లేకపోతే నిరసన వ్యక్తం చేయటము అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు ఏది చేసినా ఈ మంచి బిల్స్ పాస్ అయిన తర్వాత వారు నిరసన వ్యక్తం చేయడానికి వారి విజ్ఞతకే వదిలేయాలి అధ్యక్ష. కానీ బిల్ చేసినప్పుడు కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాన్ని ఎవరు ఆశించారు అధ్యక్ష. ఏదైనా అధ్యక్ష బిల్ చేసిన అలానే ఇవి సుందరు గారికి ఒక మంచి పోస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మన తెలుగు జాతి గౌరవానికి తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మంచి శుభకార్యం అని చెప్పి ఒక వన్య తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ నిర్ణయాన్ని ఈ బిల్లుని ప్రవేశపెట్టిన మంత్రివర్యుల్ని కూడా మేము పూర్తిగా అభినందిస్తూ మేము ఈ బిల్లుని పూర్తిగా సమర్పిస్తున్నాము. ఈరోజు ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. స్పోర్ట్స్ బాగా వివక్షలు చూపించారు, ఎవరూ పట్టించుకోలేదు. దేశాన్ని ఒకసారి ఆలోచిస్తే కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా నేషనల్ గేమ్స్ పెట్టడం, బ్రహ్మాండంగా దాన్ని హోస్ట్ చేయడం, ఆ తర్వాత ఆస్ట్రేలియన్ గేమ్స్ రావడం, ఆ తర్వాత మిలిటరీ గేమ్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే జాతీయ స్థాయిలో కామన్వెల్త్ గేమ్స్ వస్తే భారతీయ ప్రభుత్వం అది కూడా సక్రమంగా నిర్వహించలేక దేశ ప్రతిష్ట దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. ఇటీవల దేశాలు మీరు చూస్తే పివి సింధు మన రాష్ట్రంలో ఆడబెట్ట ఇదే భారతంలో ఈరోజు ఒలింపిక్ గేమ్స్ ఆవిడ ప్రతిభ చూపించింది. అదొక స్ఫూర్తిదాయకం. కొన్ని లక్షల మంది విద్యార్థులకు కానీ యువతకు కానీ ఒక ఆదర్శం దిశ. అందుకని మేము ఆలోచించాం ఆ అమ్మాయికి గ్రూప్ వన్ సర్వీస్ ఇచ్చి ఒక సబ్ కలెక్టర్ గా అమ్మాయిని నియమించి రాష్ట్ర అంబాసిడర్ గా స్పోర్ట్స్ లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఆలోచించాం. దానికి నిబంధనలు ఇబ్బంది వస్తున్నాయంటే చట్టాన్ని కూడా మార్పు తీసుకోవాలి. ఆ అమ్మాయికి కానీ ఎవరైతే స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా చేస్తారో వారికి కూడా ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. ఇదే కాదు దశ, ఫిజికల్ లిటరసీ చాలా ముఖ్యం. ఇక్కడ ఉండే నాయకులు కూడా దశ ఫిజికల్ లిటరసీ అంటే కొంచెమైనా ఆలోచన వస్తాయో కానీ వీళ్ళకైతే ఆలోచన వచ్చే పరిస్థితి లేదు. మనిషి హ్యాపీగా ఉండాలి, మనిషి ఆరోగ్యంగా ఫిజికల్ లిటరసీ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే నిన్న కూడా చెప్పాను దశ, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం, ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం. ఈ ఆరు ఆ
నుంచి భరించలేకపోతున్నారు అమిత్ షా. దేశం బాగుపడే జీఎస్టీ బిల్ పోతే ఆ బిల్లు సమర్థించలేని ఈ పార్టీని ఏమన్నా అర్థం కావాలి అమిత్ షా. ఏదేమైనా సరే ప్రజలు వాచ్ చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారని ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ మరొకసారి ఈ బిల్లుని అందరూ కూడా సమర్థించవలసిగా మరొకసారి అందరినీ కోరుతున్నారు అమిత్ షా. బిల్ ఐ షల్ నౌ రిక్వెస్ట్ మినిస్టర్ those who are for the motion please say aye, those who are against please say no. ఏపీ అసెంబ్లీ విపక్షం ఆందోళనతో దద్దరిల్లింది. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు సమావేశమైన సభ ఒక్క క్షణం కూడా సజావుగా సాగలేదు. రైతు సమస్యలపై స్పందించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియంపైకి ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించారు. 30 నిమిషాలు జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగినా ఒక్కరి మాట కూడా వినిపించినంత గట్టిగా వైసీపీ ఆందోళన కొనసాగింది. సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించారు సభాపతి. తర్వాత ఆర్థిక మంత్రి యనమల బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు తెలుగుదేశం సభ్యులు మాట్లాడే సమయంలో కూడా సభను అడ్డుకున్నారు. సీఎం ప్రసంగం సమయంలోనూ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో ఆ నిరసనల మధ్య బిల్లు ఉద్దేశాల్ని సభకు వివరించారు సీఎం. తర్వాత జీఎస్టీ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.